తపస్కాలము నాలుగవ వారము బుధవారం ఈనాటి ధ్యానాంశం కుమారుని వలె ఉందాం కర్తవ్యములో తరియిద్దాం క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము మరి ఇటువంటి సమయములో మనకు అర్థమయ్యే ఒక సత్యము కుమారుని వలె మనం ఉండాలి ఆయన కర్తవ్యములో పాలు పంచుకోవాలి అవును ప్రియులారా మనము నిన్నటి దినమున యేసుప్రభు కోనేటిలో ఒక రోగికి స్వస్థతను ఇవ్వడానికి చూస్తూ ఉన్నాము ఆ తర్వాత సంభవించే కొన్ని సంఘటనలను మనం ఇలా ధ్యానించుకుంటూ ఉన్నాము అదైన తర్వాత ఆ రోజు సాబత్తు దినము విశ్రాంతి దినము అని గ్రహించినటువంటి యూదులు ప్రభువును నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు సబత్ దినమున ఇటువంటి పని ఎలా చేస్తాడని అదే విధంగా స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తిని కూడా నీవు ఎలా సబత్ దినమున నీ పడకను ఎత్తుకొని వెళ్తూ ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు అనగా వారు మంచి కార్యాన్ని ఆహ్వానింపలేక జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని వారు గమనింపలేక ప్రభు యొక్క మంచితనమును వారు జీర్ణించుకోలేక సమాజంలో జరిగే ఆ యొక్క మంచిని గుర్తించలేక వారు నిందిస్తూ ఉన్నారు అటువంటి వారికి ప్రభు సమాధానం చెప్తున్నాడు ఆ సమాధానంలో భాగంగా ఈనాటి సువార్తను ధ్యానించుకుంటూ ఉన్నాము మరి అందుకొరకే మనము యేసుప్రభు ఏ విధంగా తండ్రికి కుమారునిలే ఉన్నాడో ఆ తండ్రి కర్తవ్యంలో పాలు పంచుకుంటూ ఉన్నాడు అదే విధంగా మనము కూడా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డల్లా ఉండాలి ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలి ఆ దేవుని కర్తవ్యములో పరిచర్యలో పాలు పంచుకోవాలి మరి ఇటువంటి తరుణంలో మనము మూడు సత్యాలను ధ్యానించుకుందాం మొదటిది పని పవిత్రమైనది పని పవిత్రమైనది ఎందుకంటే దేవుని నుండి జనిస్తూ ఉంది దేవుడు పని చేస్తూ ఉన్నాడు ప్రభు అంటూ ఉన్నాడు నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు కేవలం సృష్టి కార్యములో మాత్రమే కాదు సృష్టి అంతం వరకు కూడా తండ్రి దేవుడు పని చేస్తూనే ఉంటాడు ఆనాడు సృష్టిని చేసి ఉన్నాడు ఆ సృష్టిని బాగు చేయడానికి తన కుమారుని పంపించి ఉన్నాడు నూతన సృష్టిగా మలచడానికి తన కుమారుని ద్వారా ఆత్మ ద్వారా ఇప్పటికీ ఆ తండ్రి దేవుడు పని చేస్తూనేవాడు అనగా పని పవిత్రమైనది దేవుని కార్యము ఒక్కసారి దేవుడు పని చేయడం మానుకున్నాడంటే ఈ సృష్టి ఆగిపోతుంది కాబట్టి ప్రతి పని కూడా ప్రియులారా పవిత్రమైంది మనకు అప్పగించబడిన పనిని శ్రద్ధగా చేయాలి భక్తిగా చేయాలి విశ్వాసంగా చేయాలి ఒక బాధ్యతగా చేయాలి ఎందుకంటే అది దేవుని కార్యము దేవుని సంకల్పము మరి రెండవదిగా ప్రేమించడం అంటే పనిలో నిమగ్నమం కావడం మనం చూస్తున్నాం యేసు అంటూ ఉన్నాడు నేను నా ఇష్టప్రకారం చేయడం లేదు నా తండ్రి సంకల్పించి ఆజ్ఞాపించిన పనినే చేయుచున్నాను ప్రభు ఎప్పుడు కూడా తన స్వీయ మహిమార్థము ఆయన ఏ పని చేయలేదు తన మహిమను కోరుకోలేదు తన కీర్తిని కోరుకోలేదు తన బాగును కోరుకోలేదు తనను తాను ఎప్పుడు కూడా తండ్రికి అందుబాటులో ఉంచుకున్నాడు అందుకొరకే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం ప్రభు అంటున్నాడు నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు కూడా తండ్రి పనిలో నిమగ్నమై ఉన్నాడు ఎందుకంటే తండ్రిని ప్రేమించి ఉన్నాడు కాబట్టి ప్రేమించడం అంటే మౌనంగా ధ్యానించడం కాదు ప్రేమించడం అంటే ఇవ్వబడిన పనిలో సంపూర్ణంగా నిమగ్నం కావడము అనగా ఆ పనిని చేయడము తండ్రిని ప్రేమించిన కుమారుడు యేసు ఆ తండ్రి సంకల్పాన్ని సంపూర్ణం కావిస్తూ ఉన్నాడు నీవు నేను దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని కొరకు పని చేయాలి దేవుని రాజ్యంలో పని చేయాలి ఆయన తోటలో పని చేయాలి ఆయన వాక్కులో జీవించాలి ఆయన ఆజ్ఞలో మనము మన జీవితాన్ని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మనం దేవుని ప్రేమిస్తున్నామన్నటువంటి సత్యము బోధపడుతూ ఉంది మరి మూడవదిగా వినండి విశ్వసించండి జీవం పొందండి ప్రభు అంటూ ఉన్నాడు నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాణిని విశ్వసించువాడు నిత్య జీవం పొందును మనకు జీవము కావాలంటే నిత్య జీవం కావాలంటే వేరే మార్గం లేదు ప్రభు అంటూ ఉన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో నేను జీవాన్ని ఇవ్వడానికి సంపూర్ణంగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అటువంటి జీవాన్ని పొందాలంటే మీరు నా మాటలను ఆలకించండి నన్ను పంపిన వాణిని విశ్వసించండి కాబట్టి ఆలకించడము విశ్వసించడము
ఈ రెండు కూడా నిత్య జీవానికి పునాదులు ఆధారం. కాబట్టి ప్రియులారా, ఈ తపస్కాలములో తండ్రికి ప్రేమైన బిడ్డలుగా జీవించాలంటే ఆయన పనిలో మన నిమగ్నం కావాలి. ఈ తపస్కాలమంతా కూడా ఆ పనినే చేస్తూ ఉన్నాం. కాబట్టి సంపూర్ణంగా ప్రభువు ప్రేమించడం అంటే సంపూర్ణంగా ఆయన సంకల్పంలో పాలు పంచుకోవడం. కాబట్టి ఆయనకు కుమారుల వలె జీవిద్దాం, మంచి కుమార్తెల వలె జీవిద్దాము, ఆయన అనుగ్రహాన్ని పొందుకుందాం. ఈ విధంగా ప్రభు యొక్క నిత్య జీవాన్ని మనము అందుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.